రామచంద్రాపురం నియోజకవర్గం నిరుపేదల పట్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నేనున్నానంటూ వారిని అక్కున చేర్చుకున్నారు రామచంద్రాపురం భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దోడల శ్రీనివాసరావు. సేవాభావం అభినందనీయమని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు చేపట్టిన సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం పట్టణంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు వితరణ ఇచ్చిన బియ్యాన్ని అయ్యాజీవేమా పంపిణీ చేశారు. శ్రీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు కాలం పూర్తయింది. రెండోసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా బారి నుంచి రక్షించడం కోసం ఈ కరోనా బాధితుల్ని కొంతమంది నిరుపేద కుటుంబాలు కరోనా వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవటం కోసం సేవా సప్తాహ కార్యక్రమాలు చేయాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం దాంట్లో భాగంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దోడల శ్రీనివాసరావు గారు 400 కుటుంబాల వారికి ఉచితంగా రైస్ ఇచ్చి నా చేతుల మీదుగా ఈరోజున ఈ రామచంద్రపురం టౌన్ ఈ రూరల్ ప్రాంతాల్లో కూడా అలాగే రామచంద్రపురం అసెంబ్లీ పరిధులు ఇతర గ్రామాల్లో కూడా బియ్యం ఉచితంగా పంపిణీ చేసి కాజులూరు అలాగే ఈ వెల్ల కర్ప ఈ మండలాల్లో కొన్ని గ్రామాల్లో ఉచితంగా బియ్యం సప్లై చేయడం జరిగింది.